హలో, హాయ్ అండి, అందరికి నమస్తే. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. టాపిక్ ఏంటంటే, మనకు ఏపీలో ఆడబిడ్డ నిధి అని మనకు చంద్రబాబు గారు 6 పథకాలు ఇదొక పథకం కింద కేటాయించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 6 పథకాలలో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ప్రతి ఒక్కరికి 1500 అమౌంట్ అనేది ఇస్తామని చెప్పారు. అయితే ఈ టోటల్ అమౌంట్ అనేది ఎవరెవరికి ఇస్తారు, దీనికి అర్హతలు ఏంటి అని కూడా మనకు చాలా వరకు తెలుసు. బట్ కొంతమందికి అమౌంట్ అనేది రాదనమాట. బట్ ఎవరికి రాదు, అలాగే దీనికి రావడానికి మనం ఏం చేసుకోవాలి, ఈ అర్హతలు ఏంటి, అసలు అమౌంట్ తీసుకోవడానికి మనకున్న క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది వాళ్ళ వీడియో చూద్దాం అనమాట. అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు ఎక్కడ అమలు అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం. బట్ మీరేం చేస్తారంటే, వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే చాలా మందికి తెలియని వాళ్ళు కూడా వాట్సాప్, అలాగే ఫేస్బుక్లో షేర్ అయితే చేయండి. అలాగే ఏపీకి సంబంధించినటువంటి పథకాల గురించి మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాం, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మేజర్గా ఈ వాటి వీడియోలో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, మనకు ఏపీలో సూపర్6 పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒకటి అయితే ఇచ్చారు. బట్ ఈ పథకం ద్వారా ఏపీలో ఉన్న ప్రతి మహిళకు 1500 అమౌంట్ అనేది ఇస్తామని చెప్పారనమాట. బట్ ఈ అమౌంట్ అనేది ఎవరెవరికి ఇస్తారు, అంటే ఎవరెవరికి ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే, 18 నుంచి 59 ఏజ్ ఉన్నటువంటి దాటిన, అంటే ఈ మధ్య ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి 1500 అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు జగన్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే, సంవత్సరానికి వైఎస్ఆర్ చేయూత కింద 18,750 సంవత్సరానికి ఒకసారి అమౌంట్ వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ప్రతి నెల 1500 అమౌంట్ అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. బట్ అలాగే చూసుకున్నట్లయితే, ఈ అమౌంట్ అనేది ఎవరికి వేస్తారు అంటే, ఫస్ట్ క్రైటీరియా చెప్పాను కదా, అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రేషన్ కార్డు కూడా ఉండాలి. ఆధార్ కార్డులో మెయిన్ అడ్రస్ అనేది ఈ ఏపీకి సంబంధించిందే ఉండాలి. మీరు ఒకవేళ తెలంగాణలో ఉన్నా కానీ ఏపీకి సంబంధించిన అడ్రస్లే ఉన్నట్లయితే, ఎందుకంటే ఏపీలో చంద్రబాబు కదా మనకి సీఎం, కాబట్టి మన ఏపీ వాళ్ళకు మాత్రమే పథకాలు అనేవి వర్తిస్తాయి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏపీకి సంబంధించిన రేషన్ కార్డు, అలాగే మనకు ఆధార్ కార్డు అయితే ఉండాలి. దానిలో ఐపీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండేట్లుగా చూసుకోండి. అయితే అమౌంట్ అనేది ఎవరెవరికి వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే, మ్యాక్సిమం అందరికి వస్తుంది. 18 ఇయర్స్ నిన్న ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అయితే ఇస్తారు. బట్ ఎవరికి ఇవ్వరు అంటే, మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కరెంటు బిల్ కానివ్వండి, ఇలాంటి ఏమైనా వచ్చే వాళ్ళకైతే మనకు ఆ 18,750 అమౌంట్ చేత ఇవ్వలేదు. బట్ మనకు చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఇది సూపర్6 పథకం రాకముందే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ ఈ కరెంటు బిల్ అనే అమౌంట్ ఎక్కువ వస్తుంది, అలాగే మనకు రేషన్ కార్డులో కూడా ఆదాయం ఎక్కువ ఉంది అని చూపిస్తున్నారు, వాళ్ళకు కూడా మేము ఈ పథకం అనేది ఇస్తాము, వాళ్ళకు కూడా ఆటోమేటిక్ అన్ని పథకాలు మేము ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కానీ, కరెంటు బిల్లు ఎక్కువ అమౌంట్ వచ్చే వాళ్ళకి కానీ, నెక్స్ట్ వచ్చి రేషన్ కార్డులో తలసరి ఆదాయం సంవత్సరానికి ఎక్కువ కొన్నట్లయితే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికైతే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మనకు ఇక్కడ ఎవరికి రాదు అనేది మేజర్ గుర్తుంచుకోండి. ఇప్పుడు వితంతు పెన్షన్స్ కానివ్వండి, ఎవరైతే మహిళలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఈ పథకం అనేది ఎట్టి పరిస్థితులు అప్లై కాదనమాట. వాళ్ళకి అమౌంట్ రాదు, అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. కాబట్టి పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే అమౌంట్ అయితే రాదనమాట. ఇదైతే గుర్తుంచుకోండి, పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తించదు. వాళ్ళు అప్లై చేసుకున్న కూడా వేస్ట్, అప్లై చేసుకోవడానికి లేదు మెయిన్. ఓకే, కాబట్టి మిగతా అందరికీ అమౌంట్ అనేది ఈ పథకం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇది గైస్ నేను ఓవరాల్ చెప్పాలనుకునింది. ఇలాగే ఏపీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో డైలీ పోస్ట్ అయితే చేస్తానన్నమాట. స్కీమ్స్ గురించి చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గానే చెప్తానన్నమాట. మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చి కానీ, స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ అప్డేట్స్ కానివ్వండి, ఏది వచ్చినా చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. జై హింద్.